సో బాలకృష్ణ గారి ఎపిసోడ్ అన్స్టాపబుల్ నిజంగానే చాలా ఎనర్జీతో కూడినటువంటి ఒక ఎపిసోడ్ అది. సో ఆ ఎపిసోడ్లో బాలకృష్ణ గారు ముందు ఆయన సాంగ్ పాడటం అనేది ఎలా అనిపించింది నాకు? అంటే ఆ సాంగ్ పాడడం కూడా నా ఫేవరెట్ సాంగ్, అంటే నా ఫేవరెట్ సినిమాలో సాంగే పాడగలిగాను నేను. అండ్ బాలకృష్ణ గారు ఈజ్ అమేజింగ్, అంతే. ఆయన ఉన్నంతసేపు ఆ ప్రెసెన్స్ అనేది ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండేది అనిపించింది. ఆ ఎపిసోడ్ మొత్తం మేము చూస్తున్నాం బాలయ్యబాబుని, చాలా ఎంజాయ్ చేసాం ఆ ఎపిసోడ్. అంటే ఆన్ కెమెరా ఏం జరిగింది, మీతో ఏం మాట్లాడారు అవన్నీ కూడా మేము చూసాము. ఆఫ్ కెమెరా బాలకృష్ణ గారితో ఏమేమి డిస్కషన్స్ మీకు అవన్నీ? సేమ్ ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా అది బాలయ్యబాబు డిసైడ్ చేస్తారు. ఆయన ఆయన ఇస్తారు, అది వాళ్ళు ఆన్ కెమెరా పెట్టుకుంటారు అలా అన్నమాట. సో హీ వాజ్ త్రూ అండ్ త్రూ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ ఆయన చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉన్నారు. మాకున్న టెన్షన్ మొత్తం ఇలా ఎగిరిపోయింది. బాలయ్యబాబు వచ్చి నాలుగు స్టెప్లు వేసారు, మా టెన్షన్ ఎగిరిపోయింది అలా అన్నమాట. సో ఇండియన్ ఐడల్ స్టార్టింగ్ ఆడిషన్ జరిగినప్పుడు కానీ తర్వాత ఈ జర్నీలో ఎప్పుడన్నా విన్నర్ అవుతాను అన్న థాట్ వచ్చిందా? అంటే విన్ అవ్వాలి అనుకునే వచ్చాను. వచ్చిన తర్వాత తెలిసింది టఫ్ కాంపిటీషన్ అని. సో ఐ సెట్ మినిమల్ గోల్స్, ఇది బాగా పాడాలి, ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, సెమీఫైనల్స్కి వెళ్ళాలి, నెక్స్ట్ ఫైనలిస్ట్ అన్న అవ్వాలి, ఫైనలిస్ట్ అయ్యాక టాప్ త్రీలో ఉండాలి. అలా ఐ సెట్ ఒక్కొక్క గోల్ సెట్ చేసుకుంటూ అలా అలా దేవుడి దయ వల్ల, ఆడియన్స్ ఓట్ల వల్ల లాస్ట్కి విన్నర్ అయ్యాను. సో టెన్షన్ ఎలా ఉండేది లాస్ట్ ఒక 3 మెంబర్స్ ఉన్నప్పుడు, 2 మెంబర్స్ అయినప్పుడు, అందులో ఒకరు గెలవాలి అన్నప్పుడు ఆ టెన్షన్ ఎలా ఫేస్ చేశారు? లాస్ట్లో ఆ టెన్షన్ లేదు కానీ అంతకు ముందంతా ఉండేది. ముందే చెప్పేశారు వీళ్ళు టీము, ముందే చెప్పేశారు టీము ఏంటి మీరే గెలుస్తారని? అవునండి, ఆహా నాదే, ఆహా మీదే, అదే. లేదు కానీ అంటే ఎండ్కి వచ్చేసాక వీఆర్ లివింగ్ ద మూమెంట్. అంతకు ముందంతా ఆ మూమెంట్కి రీచ్ అవ్వాలి అన్న ఒక తాపత్రయం ఉండేది. ఆ టెన్షన్ వల్ల చాలా హార్ట్ బీట్ రేస్ అయిపోవడం అలా ఉండేది. ద మూమెంట్ వి రీచ్ టు దట్ టాప్ త్రీ ఇట్ వాజ్ లైక్ నౌ ఇట్ ఈస్ ఎనీబడీస్ గేమ్ ఇంకా అన్న ఒక కూల్నెస్ వచ్చింది. ఇంకా హార్ట్ బీట్ అలాగే ఉన్నింది, కొట్టుకుంటూనే ఉన్నింది, బట్ దే వాజ్ సమ్ యాడెడ్ బెనిఫిట్. ఓకే టాప్ త్రీ అనుకున్నాం, టాప్ త్రీకి వచ్చాంలే అని. సో వైష్ణవికి మీకు మంచి ఫ్రెండ్షిప్ అనేది బాండ్ అయింది ఈ సీజన్ త్రూ, ఎలా ఉంటుంది మీ ఇద్దరు ఫ్రెండ్షిప్? అది ఇన్స్టెంట్లీ అలా క్లిక్ అయిపోయాం ఇద్దరం. అనుకోలేదు నేను అసలు నాకు ఇట్లా ఇక్కడ ఒక బెస్టీ దొరుకుతారు అని. ఈ చిత్రం ఏంటంటే తను కూడా అనుకోలేదు, అలా కుదిరిపోయింది అనమాట. మా వేవ్లెన్స్ మ్యాచ్ అవుతాయి చాలా విషయాల్లో, ఇద్దరికి సేమ్ అంటే సింక్ కూడా అలాగే ఉంటుంది. సో ఇట్స్ నైస్ టు హ్యావ్ ఎ బెస్టీ.